బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హుమయూన్ నగర్ పిఎస్ పరిధిలోని విజయనగర్ కాలనీ ఆంధ్ర బ్యాంక్ సమీపంలో తార్ వాహనం బీభత్సం సృష్టించింది. కర్ణాటకకు చెందిన తార్ వాహనం వేగంగా వచ్చి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాన్ని సీజ్ చేశారు. అప్పటికే కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ప్రమాద సమయంలో వాహనాన్ని మహిళ నడిపినట్లు స్థానికులు తెలిపారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తోంది హైదరాబాద్ హుమయూన్ నగర్ పిఎస్ పరిధిలోని విజయనగర్ కాలనీ ఆంధ్ర బ్యాంక్ సమీపంలోనిది. తార్ వాహనం బీభత్సం సృష్టించింది. కర్ణాటకకు చెందిన తార్ వాహనం వేగంగా వచ్చి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు టాటా ఏస్ వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని సీజ్ చేశారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ప్రమాద సమయంలో వాహనాన్ని మహిళ నడిపినట్లు స్థానికులు తెలిపారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ విజయనగర్ కాలనీలో తార్ వాహనం బీభత్సం సృష్టించింది. సో ఆ వాహనాన్ని నడుపుతుంది మహిళ అని స్థానికులు గుర్తించారు. అయితే వాహనం మితిమీరిన వేగంతో ఒక బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఆ వాహనం మితిమీరిన వేగంతో రావడంతో ఆ బైక్ పైన కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాల పాలయ్యాడు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. తార్ వాహనంలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అందులో డ్రైవింగ్ చేస్తున్నది మహిళగా గుర్తించారు స్థానికులు. అయితే మితిమీరిన వేగంతో రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి టాటా ఏస్ వాహనం, అలాగే ఎదురుగా ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలు రెండును కూడా ఆ థార్ వాహనం ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయాల పాలైనట్లు స్థానికులు చెప్తున్నారు. సో థార్ వాహనం చాలా వేగంతో వచ్చిన విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వాహనాన్ని నడిపిన మహిళ అలాగే వారితో ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా ఇద్దరు అప్పటికే పరారైనట్లుగా స్థానికులు చెప్తున్నారు.